Hello viewers, nenu Sushma. Welcome to my channel Sushma's Food and Garden Telugu. Iroju harvesting video andi chinnodito paatu harvest chesanu. Munduga na channel kottaga evarana chustunnatlayite subscribe chesukoni bell notification on chesukondi. Appude videos miss avakunda vastayi. Already subscribers aithe thank you so much for your support. Friends ki relatives ki share cheyandi. Munduga oka chinna request andi. నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తున్న వాళ్ళు కేవలం 13% మాత్రమే ఉన్నారు 13% సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్న వాళ్ళు 87% ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తేనే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో వస్తాయి ఇక హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము చిన్నోడు ఫస్ట్ టొమాటోస్ తో స్టార్ట్ చేసాడు టొమాటోస్ హార్వెస్ట్ చేయడం అంటే చిన్నోడికి చాలా ఇష్టం ఇక ఇంకొక చిన్న రిక్వెస్ట్ చెప్తాను నేను నా ఛానల్ తెలుగులతో పాటు హిందీలో కూడా స్టార్ట్ చేశాను కదా సేమ్ సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్ హిందీ అనేసి దానికి పేరు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట తెలుగు హిందీ తెలుగు వాళ్ళు కూడా హిందీ ఛానల్లో చూస్తున్నారు హిందీ ఇప్పుడే పెట్టాను కాబట్టి ఛానల్ ఒక 30, 50, 70 వ్యూస్ మాత్రమే ఉన్నాయి అందులో సేమ్ వీడియోసే హిందీలో మాట్లాడి అందులో పెట్టింటానమాట కొన్ని అయితే ఉత్తమ మ్యూజిక్లో ఉంటాయి హార్వెస్టింగ్ వీడియోస్ ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి అలా పెడుతున్నాను సో కన్ఫ్యూజ్ అవ్వకండి తెలుగు వాళ్ళంతా ఈ ఛానల్ని చూడండి ఇంకొక చిన్న సజెషన్ మీరు ఇవ్వాలి నాకు ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్ తెలుగు హిందీ అని పెట్టకుండా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి హిందీ ఛానల్కి పేరు మార్చమంటారా మార్చాలి అంటే ఏది పెట్టమంటారు కాస్త సజెస్ట్ చేస్తే నేను అది చేంజ్ చేస్తాను ఇక మళ్ళీ చెప్తున్నాను హిందీ వాళ్ళకి మాత్రమే ఆ ఛానల్ పెట్టాను అందులో కూడా నాకు డౌట్స్ కామెంట్స్ తెలుగు వాళ్ళు అడుగుతున్నారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్ తెలుగు అన్నది ఈ ఛానల్ ఇందులోనే తెలుగు వాళ్లకు సంబంధించి నేను తెలుగులో మాట్లాడి నేను టిప్స్ కానీ ఏవైనా చెప్పేది ఉంటుంది ఆ ఛానల్లో హిందీ ఛానల్లో హిందీలోనే సేమ్ వీడియోసే హిందీలోనే మాట్లాడతాను సో కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుగు వాళ్ళు తెలుగు ఛానల్ చూడండి అది హిందీ వాళ్ళకి వదిలేసేయండి చిన్నోడు టొమాటోస్ అన్నీ బాగా హార్వెస్ట్ చేశాడు ఇది ఒకటేదో పక్షి తిన్నట్టుంది బాగా పురుగు తినిందో పక్షి తినిందో మరి అక్కడే వదిలేస్తున్నా ఇంగో పండుని కొరక్కకుండా ఈసారి వస్తే కూడా దాన్ని తగులుతాయనేసి చిన్న బీట్రూట్ ఉంది ఇది వరకు బీట్రూట్ హార్వెస్ట్ చేశాను కదా వాటి జతలోటివి అనమాట ఇవి సరిగ్గా పెరగలేదు అందుకే దాన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము చిన్నోడికి అది పీకేసైనా వేర్లతో సహా అంటే రావట్లేదు తెలియట్లే ఎలా పట్టుకోవాలి ఆకులు కొయ్యాలా అనేసి సో చెప్తే బాగా మంచిగా తీసేశాడు చిన్నది ఉంది ఇంకా అన్నీ ఖాళీ చేస్తాను నెక్స్ట్ మంత్ టెరెస్ పైన అంతా వాటర్ ప్రూఫ్ చేయించాలి అందుకే కొత్త మొక్కలు పెట్టట్లేదు కింద గార్డెనే ఇంప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ పెట్టేటివంతా తర్వాత పెడతాను ఫిబ్రవరిలో ఆల్రెడీ కొత్త సీడ్స్ చాలా తెప్పించాను చాలా చోట్ల తెప్పించాను ఇంకా కొన్ని నారు బోస్ పెట్టి ఉన్నాను చాలా వరకు అవంతా కూడా నేను తర్వాత చూపిస్తాను అవంతా కింద నేలలో పెట్టాలి కొన్ని ఇంకొన్ని కూలర్ టబ్స్లో ఇట్లా వాటిల్లోనే పెట్టి ఇది వాటర్ ప్రూఫ్ చేయించిన తర్వాత పైకి షిఫ్ట్ చేస్తామనేసి నేను ఎక్కువ ఇంప్రూవ్ చేయట్లేదు ఇప్పుడు టైం తీసుకుంటున్నా లేదంటే ఈ పాటికి అన్నీ పెట్టేసి ఉండాల్సింది ఈరోజు హార్వెస్ట్ కూడా అన్నీ చెయ్యట్లేదు ఎందుకంటే అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే 20 మినిట్స్ పైన 25 మినిట్స్ అవుతుంది వీడియో అంత లెంత్ చూడట్లేదు ఎక్కువ మంది చూడట్లేదు ఇదివరకు చూసినట్లు చూడట్లేదు అనమాట సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు 83% ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న వాళ్ళు 13% మాత్రమే ఉన్నారు సో సబ్స్క్రైబ్ చెయ్యకుండా వీడియోస్ చూస్తే మీ అంటే మళ్ళీ మీరు నా వీడియో చూడాలి అనుకున్నప్పుడు మీకు దొరకకపోవచ్చు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు బెల్ నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అసలు ఇంత మిస్టేక్ అయింది తెలుసా నేను క్యాలీఫ్లవర్ అనుకొని సీడ్స్ వేశాను ఇట్లా ఇంట్లో సీడ్స్ అమ్మే వాళ్ళ దగ్గరే కొన్నాను అనమాట చిన్న ప్యాకెట్ క్యాలీఫ్లవర్ అని ఇచ్చారు బట్
నాకు తెలీదు, క్యాబేజ్ క్యాలిఫ్లవర్ రెండు సేమ్ సీడ్స్ ఉంటాయి ఆవాల్లా కదా. నాకు ఫస్ట్ టైం ఇవి పండించడము. ఇన్ని రోజులు నేను వీడియోస్లో కూడా ఇది క్యాలిఫ్లవరే అనుకుని అట్లే చెప్పాను కూడా. నాకెవరు కామెంట్లో కూడా చెప్పలేదు ఇది క్యాబేజ్ ఉంటుంది అనేసి. అర్థం కాలేదేమో పాపం ఎవరికి. ఈ ఆకులు ఇవంతా సేమ్ ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నా మధ్యలో ఏంటి ఫ్లవర్ కనిపించట్లేదు కనిపించట్లేదు అనే చూస్తున్నాను కానీ అర్థం కాలే. లాస్ట్కు మళ్ళీ అర్థమైంది ఈ మధ్యకాలంలో అది గడ్డలాగా వస్తుంది, మధ్యలో ఫ్లవర్ రావట్లేదు. ఎంత ఆకులు ఓపెన్ చేసినా ఫ్లవర్గా అనిపించట్లేదు. కాలిఫ్లవర్కి అయితే అలా అనిపించదు, వీడియోస్లో చూస్తాం కదా మధ్యలో చిన్న ఫ్లవర్ అయినా కనిపిస్తుంది కాలిఫ్లవర్ వస్తూనే. అప్పుడు అనిపించింది ఓకే ఇది క్యాబేజ్ అనేసి. ఇన్ని రోజులు కాలిఫ్లవర్ అని చెప్పాను వీడియోస్లో, అంత పని అయిపోయింది అనమాట తెలియక తెలియని చేష్టలు. సో ఏమనుకోకండి, ఇన్ని రోజులు క్యాలిఫ్లవర్ అని చెప్పి ఇప్పుడు క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ బెండకాయకి మధ్యలో వేశాను కదా నేను, ముల్లంగి కూడా హార్వెస్ట్ చేశాను. బెండకాయ చూస్తున్నారా ఎన్ని కొమ్మలు కొమ్మలు వచ్చేసిందో. ఇది మధ్యలో ఒక్క క్యాలిఫ్లవర్ వేసి తర్వాత ముల్లంగి మూడు ముల్లంగి హార్వెస్ట్ కూడా చేసేసాను. ఇక్కడ క్యాలిఫ్లవరు బెండ చిన్న మొక్కలు లేండి, ఇందులో ఒక టమాటో మొక్క ఉంది. కానీ మీరు నేలలో కానీ టబ్లో కానీ వేసుకునేలాగైతే కొంచెం స్పేస్, ఇవి కూడా చిన్న చిన్నవి బాగా వచ్చాయి కానీ ఇంకా కొంచెం సైజ్ పెరగాలి అనుకుంటే విడిగా వేసుకోవడమే బెస్ట్. నేను జస్ట్ ట్రయల్ కోసం వేసేసాను, బాగానే వచ్చాయి మొత్తానికి. కానీ ఇంకా పెరుగుతాయి, నేను లేతవి మీకు తర్వాత లాస్ట్లో వీడియోలో కట్ చేసి చూపిస్తాను. చాలా లేతగా ఉన్నాయన్నమాట, ఇంకా పెరుగుతాయి సైజు. అందుకే అన్నీ హార్వెస్ట్ చేయట్లేదు ఈరోజు, కొన్ని గడ్డలు బాగా కొంచెం గట్టిగా తయారైనటివి మాత్రమే హార్వెస్ట్ చేశాను. బెండ రెడ్ బెండ వచ్చి చూసారు కదా కొమ్మలు, చాలా కొమ్మలు సైడ్ కొమ్మలు అంతా వచ్చి కొమ్మ కొమ్మకి కాయలు వస్తున్నాయి. మంచి ఇది కానీ పురుగు వచ్చేసింది, ఎందుకంటే పైన అంతా చిక్కుడు చెట్టు పందిరల్లేసుకుంది, దీనికి ఎండ తగలట్లేదు అందుకే బాగా పురుగు వచ్చింది. మీరు బెండ మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు పెట్టొద్దు, ఫిబ్రవరిలో పెట్టుకోండి, మధ్యలో అట్లా పెట్టుకోండి. అప్పుడే మీకు సమ్మర్ వరకు బాగా క్రాప్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంకా ఒకరోజు అటు ఇటు ఎండ ఉంది కాబట్టి పూర్తిగా అంటే పూర్తిగా ఎండ తగిలే నేల అయితే పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు విత్తనాలు. కానీ కొంచెం అటు ఇటు ఎండ తగులుతోంది అనే ప్లేస్ అయితే మాత్రం పెట్టద్దండి. ఫిబ్రవరిలో పెట్టుకుంటే మీకు సమ్మర్ ఎండింగ్, మే ఎండింగ్ సమ్మర్ అంతా అయిపోయేంత వరకు కూడా మీకు బెండకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత ఎండ తగిలితే అంత బాగుంటాయి. బీర కూడా సేమ్, రేపు నెలలో పెట్టుకోవడమే బెస్ట్. మీకు చూసారు కదా క్యాబేజ్ గడ్డలు ఎంత బాగున్నాయో, చిన్న చిన్నవి వచ్చాయి, నేను కట్ చేసి చూశాను. ఇంకా పెరగాలి. వేరు అయితే మంచిగా బలంగా ఉంది, లావుగా సన్నగా ఏం లేదు, వీక్గా చాలా ఉన్నాయి కదా మొక్కలు, సన్నగా ఉంటుందేమో అనుకున్నా సన్నగా ఏం లేదు, లావే ఉంది. సో ఇంకా కొద్ది రోజులు పెరగడానికి వదిలేయాలి అనిపించింది. సో మిగిలినటువంతా వదిలేస్తున్నాను, ఒక నాలుగో ఐదో హార్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఈ హార్వెస్ట్తో పాటు చిన్నోడు చేసిన అల్లరి, చిన్నోడి మాటలు, చిన్నోడి యాంకరింగ్ ఇంకా చాలానే ఉంది. అదంతా కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎండింగ్లో యాడ్ చేస్తాను కదా నార్మల్ అన్ని వీడియోస్లో. కానీ ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికే 14-15 మినిట్స్ అవుతోంది వీడియో కాబట్టి. చిన్నోడి అల్లరంతా కలిపి నెక్స్ట్ ఇంకొక వీడియో, అంటే నెక్స్ట్ వచ్చే వీడియోనే ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసేస్తాను. అది కూడా ఆ వీడియోలో నేను పెడతాను. చిన్నోని ఇష్టపడి మాకు చిన్నోడు వీడియోస్ ఉంటేనే బాగుంటుంది, వీడియోలో చిన్నోడు కనిపిస్తేనే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ ఐఎమ్ సో సారీ. ఈరోజు కొంచెం సేపే కనిపించాడు చిన్నోడు. నేను ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ మిగిలిన అదంతా హార్వెస్ట్ చేసేటప్పుడు ఎలా అల్లరి చేశాడు, ఏం మాట్లాడాడు అదంతా కలిపి చిన్నోడిది మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక రెడ్ లాంగ్ బీన్స్ చూస్తున్నారు కదా, లేతవి ఉన్నాయి కొన్ని. ఎండికి అంటే సీడ్స్ కోసం చాలా వరకు వదిలిపెట్టాను, అందుకే మొక్క డల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టబ్లో నేను 8 మొక్కలు వేశానని చెప్పాను కదా, బాగా వచ్చాయి స్టార్టింగ్లో. మీరు చూసింటారు హార్వెస్ట్ దీ రెడ్ లాంగ్ బీన్స్కి మాత్రమే కూడా నేను వీడియో తీసి పెట్టాను. కానీ వాటిల్లో 3-4 రోజులు నేను ఊరు వెళ్ళినప్పుడు నీళ్లు పట్టలేదు, మర్చిపోయారు అని చెప్పాను కదా, ఆ టైంలో 3-4 వరకు చనిపోయాయి. ఇప్పుడున్న మొక్కలు ఒక 4 ఉంటాయి అంతే. వాటికి సీడ్స్ డ్రై అవ్వడానికి వదిలేసేసరికి చూడండి ఎంత డల్ అయిపోయిందో మొక్క.
అందుకనేసే ఈరోజు అన్ని లేతవి తీసేస్తున్నాను, సీడ్స్ కోసం పెట్టినవి తీసేసాను అన్నమాట. అంటే ఎండిపోయాయి, మొక్కకి ఎండిపోయాయి బాగా డ్రైగా. మొత్తం తీస్తే ఇంకొంచెం ఎరువు అంతా వేసి మొక్కకు కొంచెం పోషణ ఇస్తే మళ్ళీ ఈ పూత పింద వచ్చేస్తుంది చక్కగా ఆకులు పెట్టేసి. ఇప్పుడు డల్ ఉంది బాగా, దీన్ని ఒక 10 రోజులకంతా మళ్ళీ మనం మంచిగా ఫ్రెష్గా వచ్చేలాగా చూసుకోవచ్చు. దీని సీడ్స్ కూడా మన కలెక్షన్లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి సీడ్ కలెక్షన్లో, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఇంకా కొత్త రకం కూడా నేను తీసి పెడుతున్నాను మొక్కలకి, ఇంకా కొత్తవి నేను తెప్పించాను పెంచడానికి క్రాప్కి. ఇన్ని రోజులు వంకాయ 3 రకాలే ఉన్నింది, ఇప్పుడు 5 రకాల వంకాయల సీడ్స్ నేను రెడీ పెట్టాను. ఇంకా కొన్ని నార్ పోసుకొని ఉన్నాను, ఒక 2-3 మంత్స్లో అవి కూడా కాయలు వచ్చి సీడ్స్, కొన్ని మొక్కలు ఎక్స్ట్రానే వేస్తున్నాను సీడ్స్ కోసం అన్నమాట. సో కొత్త కొత్త వెరైటీస్ అన్నీ పెంచుతూనే ఉన్నాను సీడ్ కలెక్షన్కి కావాలి అనేసి. టెరెస్ గార్డెన్ చేసుకునే వాళ్ళందరికీ 10 and 20 రూపీస్లోనే ప్యాకెట్స్ అవైలబుల్గా పెడుతున్నాను నేను. నేను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నా 40 రూపీస్ 60 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ అలా తెప్పిస్తున్నా కొత్త రకంవి అన్నీ. సో కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని బాగా వస్తాయి, అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు, ఏవి మంచిగా ఉన్నాయి ఏవి మంచిగా లేవు అనేసి. బట్ ఒకసారి మన గార్డెన్లో మనం పెంచిన తర్వాత కెమికల్స్ లేకుండా బాగా చేస్తాం కాబట్టి ఆ తర్వాత జర్మినేషన్ రేటు బాగుంటుంది అన్నమాట వాటికి. ఇంకా కొందరు కామెంట్స్లో అడిగారు క్వశ్చన్, మట్టి ఏం కలుపుతున్నారు. ఒకరు అడిగారు, పేరు గుర్తులేదు, కెమికల్స్ ఏమన్నా వేస్తున్నారా అనేసి ఒక చెప్తాను. ఇది చిక్కుడు చెట్టు చూస్తున్నారు కదా, కింద నుంచి వచ్చింది ఇంత పెద్దది ఒకటే ఒకటి. దీనికి సపరేట్ వీడియో తీస్తాను, ఇప్పుడు ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పాను కదా, అందుకనేసి ఈ చిక్కుడు హార్వెస్ట్ కూడా తీయట్లేదు, నిండుగున్నాయి అసలు. ఈ చిక్కుళ్ళ గురించి నేను 2 డేస్లో ఇంకొక వీడియో పెడతానమాట వీటికే స్పెషల్గా. చాలా మంచిది ఇది, దీని సీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. దీని పేరు కొందరు కనుప చిక్కుడు అన్నారు, కాదంట గుత్తి చిక్కుడు అంట, అది గుత్తులు గుత్తులుగా కాస్తుంది గెనుపు గెనుపుకి, ఎక్కడన్నా సరే నిండు వచ్చేస్తుంది. మొక్క కూడా అది తీగ కూడా ఒక్క తీగే వేసుకుని ఉండేది, ఎంత కింద నేలలోంచి స్టెప్స్కి వచ్చి మళ్ళీ మిద్ది అంతా కూడా పాకేస్తుంది. సో ఒక్క ఫ్యామిలీకి కాదు కానీ 2-3 ఫ్యామిలీస్కి కూడా మంచిగా ఒక్క మొక్కే సరిపోతుంది, అంత వస్తుంది ఇది. సో మంచి సీడ్, దాని గురించి సపరేట్ వీడియో తీస్తాను. దాని గురించి కాదు, ఇంకా 5 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి నా మిద్దె తోటలో, వాటి గురించి అంతా కూడా ఒక వీడియో పెడతాను నేను. ఇక చూస్తున్నారు కదా బ్లాక్ బ్రింజాలు బాగా అన్నింటిలోపు పెద్దగా ఉంది ఇది. ఇది నేను హార్వెస్ట్ చేయట్లేదు, సీడ్ కొదిలేస్తున్నాను. అన్నీ సీడ్ కొదిలితే మొక్క చచ్చిపోతుంది కాబట్టి ఒక్కటి వదిలేసి ఇంకొకటి హార్వెస్ట్ చేస్తాను. ఇంకొకటి ఉంది 3వది, కానీ అది చిన్నగా ఉంది సో అది వదిలేస్తున్నాను. దీన్ని నేను సీడ్ నుంచి ఫస్ట్ వేసాను, ఇది కాదు, ఇది కొమ్మ నుంచి ఎయిర్ లేయరింగ్ మెథడ్లో నేను వీడియో తీసి కూడా అప్లోడ్ చేశాను. అలా పెట్టిండేది, వెంటనే పూత పింద కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. దీనికి మళ్ళీ టైం ఏం పట్టదు పూత పింద వచ్చేకి, సీడ్ నుంచి అయితేనే మనకి 2 మంత్స్ టైం పడుతుంది. అది 2 ఇయర్స్ బ్రతికింది సీడ్ నుంచి పెట్టిండేది ఒక మొక్క, దాని నుంచి నేను ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా 3-4 మొక్కలు బ్లాక్ బ్రింజాల్వి తీసి బ్రతికించుకున్నాను, ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. 5 మొక్కలు బ్రతికించుకున్నాను, తర్వాత చనిపోయింది పెద్ద మొక్క. ఇది బచ్చల్తీగా కొంచెమే హార్వెస్ట్ చేస్తున్నా, ఇంక ఈరోజు అంతా క్లీన్ చేసేస్తాను ఈ ప్లేస్లో. ఇక్కడ చూడండి అల్లేసుకొని మొత్తం పుదీనాని లేకుండా చేస్తోంది బచ్చల్తీగ. దొండ 2 అల్లుకుంటున్నాయి బాగా, అసలు వేరే వాటికి ప్లేస్ ఇవ్వట్లేదు అసలు అవి. సో అన్నీ క్లీన్ చేసేసి అందుకే కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను, మిగిలినవంతా ఈరోజు క్లీన్ చేసి. ఇక్కడ టొమాటో బెండ కానీ గోరుచిక్కుడు కానీ వేస్తాను. సో ఇది అండి ఇవాళ హార్వెస్ట్, చూస్తున్నారు కదా చక్కగా క్యాబేజ్ వచ్చింది, బ్లాక్ బ్రింజాలు, గ్రీన్ లాంగ్ బీన్స్ సీడ్స్ కోసం అండ్ వంట కోసం, పెద్ద పెద్ద టొమాటోస్, బచ్చలి, రోజ్ ఫ్లవర్స్. ఇంకా 3 రోజ్ ఫ్లవర్స్ కోసాను నేను, ఒకటి ఏమైంది అనేది
నెక్స్ట్ చిన్నోడు వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు చూడండి. ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి. ఇంకా బీట్రూట్ చిన్నది వచ్చింది, ఇవన్నీ హార్వెస్ట్ చేసాము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.